రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కిడ్నాప్ అయిన కరుణాకర్ రెడ్డి హత్య గురయ్యాడు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కిడ్నాపర్లు గచ్చిబోలి సమీపంలో కరుణాకర్ రెడ్డిని హత్య చేసిన కిడ్నాపర్లు అనంతరం హాస్పిటల్కు తరలించారు భూతగాలతోనే తగాదాలతోనే ఈ హత్య జరిగినట్లుగా హత్య చేసినట్లుగా మృతుడి తల్లి ఆరోపిస్తోంది ఎంపీపీ మధుసూదన్ రెడ్డిపై మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి కరుణాకర్ మృతదేహాన్ని తరలించారు కరుణాకర్ గతంలో కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి వద్ద అనుచరుడిగా పనిచేసేవాడు గతంలో భూముల కొనుగోలు అమ్మకాల లావాదేవీల్లో అక్రమాలు వెలుగు చూస్తాయనే కరుణాకర్ హత్య చేసినట్టుగా ఏసీపీ చెబుతున్నారు ఎంపీపీ మధుసూదన్ రెడ్డితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి విక్రమ్ రెడ్డి అరుణ్ ఆరిఫ్లపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు ఇది మధుసూదన్ రెడ్డి ఎంపీపీ మీద పెట్టడం భయవాన్గా ఆయన ప్రత్యక్షంగా లేకున్నా ఆయన ప్రభుత్వంతో మొత్తం జరిగిందండి ఆయన వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు విష్ణువర్ధన్ రెడ్డి విక్రమ్ రెడ్డి తర్వాత ఆరిఫ్ అని అదే విలేజ్ అయినా వెహికల్ కూడా వాళ్ళది ఆరిఫ్ అయింది తర్వాత అరుణ్ కుమార్ రెడ్డి నలుగురు మీద ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మూడు టీములు నైట్ నుంచి మేము యాక్చువల్ మాకు తెలిసిన వెంటనే మా టీము తర్వాత మా క్రైమ్ టీము తర్వాత పోలీస్ స్టేషన్ టీం ఒక మూడు టీములు తిరుగుతూ ఉన్నాయి వాళ్ళు క్రీమ్ లాండ్గానే స్విచ్ ఆఫ్లు అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ పర్సన్ తీసుకున్నారో అప్పటి నుంచే స్విచ్ ఆఫ్ పెట్టి ఫోన్లు వాళ్ళు ఇంటీరియర్ ప్లేస్ ఎక్కడ తిరిగారు కాబట్టి మూడు టీమ్స్ ఇంకా ప్రయత్నం చేస్తున్నాయి ఈవెన్ వాళ్ళ ఇంటి కూడా వినం వాళ్ళ వైఫ్ కూడా ఇంట్లో లేదు మల్సా ఇంట్లో వాళ్ళు పట్టుకోవడానికి మనం మా టీమ్స్ అన్ని ప్రయత్నం చేస్తున్నాయి త్వరలోనే పట్టుకుంటాం